అందరికీ నమస్కారం. నాకు ఒక చిన్న విషయం మాట్లాడాలనిపిస్తుంది. ఇన్ని కోట్ల మంది హిందువులున్న ఈ భారతదేశంలో ఒక రామ మందిర్ నిర్మించాలంటే ఎందుకు ఎందుకిన్ని గొడవలు, ఎందుకిన్ని కొట్లాటలు, ఎందుకిన్ని ద్వేషాలు, ఎందుకు కోర్టు కేసులు, ఏంటి ఏం జరుగుతోంది, ఇంత ద్వేషం ఎందుకు? ఒక బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ అని పేరు పెట్టిన గొప్ప నాయకులు ఎవరు? ఎవరు అంటే అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ఇది హిందుత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అని. సో ఇండైరెక్ట్గా కాదు, ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చెప్తుంది మేము హిందువులకి సపోర్టు చెయ్యము అని క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తున్నట్లే కదా. ఇది ఇంతమందికి ఎందుకు అర్థం కావట్లేదు? ఒక రామ మందిర్ నిర్మించాలంటే కాంగ్రెస్ వాళ్ళు సృష్టిస్తున్నటువంటి ఈ అల్లకల్లోలాల వెనక, ఈ ఇన్ని మాటల వెనక, ఇన్ని చిచ్చుల వెనక ఉన్న రాజకీయ స్వార్థం ఏంటి? రామ మందిరం కట్టిస్తే కరోనా పోతుందని భారతీయ జనతా పార్టీ ఏ రోజు ప్రకటించలేదు. కానీ దేవుణ్ణి పూజించడం ద్వారా, దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మహమ్మారులు దూరం అవుతాయి, రోగాలు దూరం అవుతాయి, కష్టాలు దూరం అవుతాయని ప్రజల నమ్మకం. అది ఏ మతం దేవుడైనా, ఏ దేవుడైనా సరే వాటిని దూరం చేస్తాడని మనుషులు నమ్ముతూ ఉంటారు. తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతూనే ఉంది. అలాగే హిందువులు నమ్ముతారు రాముణ్ణి పూజ చేస్తే మహమ్మారి దూరంగా పంపించేస్తాడేమో ఆ భగవంతుడు తన శక్తితో అని. అది కాదు కాంగ్రెస్ వాళ్ళ భయం, అది కాదు కరోనా పోతుందని రామ మందిరం కడుతున్నారని ఒక ఫేక్ పుకారు పుట్టించారు చూడండి, వాళ్ళ బాధ అది కాదు. హిందువుల మనసుల్లో కాంగ్రెస్ అన్నది తుడిచిపెట్టుకుపోతుందన్నది వాళ్ళ భయం, కరోనా తుడిచిపెట్టుకుపోతుందన్నది వాళ్ళ భయం కాదు. ఇన్నాళ్ళుగా, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎందుకు ఇనిషియేషన్ తీసుకోలేదు అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి? వాళ్ళే గనక ఏనాడో నిర్మించి ఉండింటే ఈరోజు కాంగ్రెస్ ఈ ఫౌండేషన్స్ కదిలేవే కాదు కదా. ఆనాడే అయోధ్యకి, రామ మందిరానికి ఫౌండేషన్స్ వేసింటే ఈనాడు మా ఫౌండేషన్స్ కదులుతున్నాయని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏడ్చేవాళ్ళు కాదు కదా. వాళ్ళు, నేను భారతదేశ ప్రజలందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అనగా, హిందుత్వ పార్టీ, హిందుత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అంటే అంటే ఇట్లా ప్రొజెక్ట్ చేస్తూ 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 వస్తున్నారంటే వాళ్ళ బాధ ఏంటి అంటే, వాళ్ళు హిందువులను ద్వేషిస్తున్నారని డైరెక్ట్గా ముఖం మీదే చెప్తూ ఉంటే సిగ్గు లేకుండా హిందువులందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ హిందుత్వం అన్నది ధర్మానే, ఇది భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి భారతదేశం. ఇక్కడ రకరకాల జాతుల వాళ్ళు, భాషల వాళ్ళు, మతాల వాళ్ళు, కులాల వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏ మతంలో కానీ ఎదుటి వాళ్ళని ద్వేషించమని చెప్పలేదు, అలాగే హిందూ ధర్మం అస్సలు చెప్పలేదు. హిందూ ధర్మం ఎప్పుడూ సెక్యులర్. అందుకే ఈ భారతదేశంలో ముస్లింలందరూ ప్రశాంతంగా ఉన్నారు, క్రిస్టియన్లందరూ కన్వర్షన్స్ కన్వర్షన్స్ కన్వర్షన్స్. బ్రిటిషోడిని తరిమేశాడు కానీ బ్రిటిషోడు వదిలేసినటువంటి మతాన్ని మాత్రం వాడు బీజాలు నాటిపోతే సిగ్గు లేకుండా ఆ బ్రిటిషోడి ఇంకా సపోర్టు చేసుకుంటూ బతుకుతున్న చాలామంది భారతీయులు సిగ్గుపడాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. వెల్, నాకు ఈ సోషల్ మీడియాలో కానీ రకరకాల మందిర్ కానీ అసలు ఇది 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 అసలు రామ మందిర్ ప్లేసే కాదు, ఇది బుద్ధిస్ట్ ప్లేస్ అది ఇది అని. మరి ఇప్పుడు బాబర్ పడగొట్టినటువంటి గుడి ఏది? దీనికి మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పరు. బుద్ధిస్ట్ విహారాస్ పడగొట్టాడా బాబరు? లేదు, రామ మందిరే పడగొట్టాడు. అంటే ఇంతకుముందు అక్కడ ఉన్నది రామ మందిరే కదా, ఇది బుద్ధిస్ట్ విహార్, బుద్ధిస్ట్ విహార్, బుద్ధిస్ట్ విహార్ అంటూనే ఉన్నారు. కానీ బాబర్ బుద్ధిస్ట్ విహార్ పడగొట్టాడని చెప్పేసి ఎక్కడ చరిత్ర దాఖలాలు లేవు. రామ మందిర్ మాత్రమే బాబర్ పడగొట్టాడు. ఆ తర్వాత వేరే రాజు పరిపాలించినప్పుడు అక్కడ బుద్ధిస్ట్ విహార్ ఉండేదేమో, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇప్పుడు మోదీ గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని మాయ చేసి, మెల్ట్ చేసి, మ్యాజిక్కల్ చేసి, ఏదో చేసేసి తీర్పులు చొప్పించుకున్నారు అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తుందని మాట్లాడే వాళ్ళకి కొంచెం అన్న జ్ఞానం, బుద్ధి. ఈ కుహానా మేధావులు ఎంతోమంది మాకే మొత్తం తెలుసు, సర్వం తెలుసు, సర్వం తెలుసు అని చెప్పేసి భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతీయులే తక్కువ చేసి ప్రపంచ దేశాలకు తెలియజెప్తున్నారు అంటే ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం లేనేలేదు. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇవి అసలు దేవుళ్ళే లేరు, దేవుళ్ళ కథలన్నింటినీ బ్రాహ్మణులు సృష్టించారు ఆ కాలంలో అంటే. అంటే మీ ఉద్దేశం ఏంటి, 10% ఉన్నటువంటి బ్రాహ్మణులు 90% మంది ఉన్నటువంటి ప్రజలందరినీ మాయ చేసి మభ్యపెట్టి ఇన్ని రకాల కొన్ని వేల కథలు సృష్టిస్తే ఆనాడు మన తాతలు ముత్తాతలు వినుకుంటూ పెరుగుతూ వచ్చారు. సో మన తాతలు ముత్తాతలు, మన ఇండియన్స్ అందరూ, మన పూర్వీకులందరూ ఎర్రిమొహాలు, ఎడ్డిమొహాలు, గాడిదలు, పనికిమాలినోళ్ళు, గొడ్లు అని చెప్తున్నట్లే కదా. సో ఒక భారతీయులమైన్ని మన పూర్వీకుల గురించి మనమే తక్కువ చేసుకుంటూ మాట్లాడుతూ విదేశాల ప్రజలకి మనం చెప్పేది ఏంటంటే, మా పూర్వీకులందరూ ఎర్రిగొడ్లు, మా పూర్వీకులందరూ పనికిమాలినోళ్ళు, మా పూర్వీకులందరూ తెలివి తక్కువలు,
మరి అదే పూర్వీకుల కాలంలో ఎప్పుడు ఆకాశంలో సూర్యుడిని చూసి టైంని కనిపెట్టిన మన పూర్వీకులు ఎర్రిగొడ్లు అన్నమాట. ఇప్పటికీ కొన్ని మిగిలి ఉన్న ఏంటి ఈ రాజుల యుద్ధాలలో బ్రిటిష్ వారి అకృత్యాలకు ఆగడాలకు నాశనమైపోయినటువంటి టెంపుల్స్లో కొన్ని మిగిలి ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కిన మన పూర్వీకులందరూ పనికి మాలినోళ్ళు. ఇదే కదా మీరు అంతా చెప్తున్నారు సమ్ ఆఫ్ ద ఏథిస్ట్లు. ఇంకా అసలు దరిద్రం ఏంటంటే హిందువులలోనే హిందూ జాతిలోనే రామ మందిర కట్టడానికి వ్యతిరేకిస్తున్నారంటే అసలు మీరు భారతీయులైనా అని నేను ప్రశ్నిస్తున్నాను మొట్టమొదటిసారిగా. మీ అందరు అసలు భారతదేశంలో ఉండడానికి అర్హులే కారు, ఎందుకంటే బ్రిటిషోడు వ్యాపారం కోసం మన దేశంలోకి రాలేదు, ఇక్కడ ఇండియన్స్ యొక్క సంస్కృతిని చంపడానికి వచ్చాడు, అలాగే సంస్కృతాన్ని చంపడానికి వచ్చాడు. మన తలపత్రాల గ్రంథాలు తగలెట్టారు, మన సంస్కృతిని పూర్తి స్థాయిలో నాశనం చేశారు, మనకున్నటువంటి చారిత్రక ఆధారాలన్నిటిని తగలెట్టారు. ఎందుకు తగలెట్టాడు? వాడి మతాన్ని భారతదేశంలో రుద్దడానికి రుద్దేశాడు. మీ అందరూ ఫాలో అవుతున్నారు. అసలు ఒక రామ మందిర్ కట్టాలి భారతదేశంలో. ఇప్పుడు కొన్ని దాదాపు 14 దేశాల కంటే ఎక్కువ దేశాలకు క్రిస్టియన్ దేశాలని ప్రకటించుకున్నాయి. 23 దేశాల 43 దేశాల నాకు లెక్క సరిగ్గా తెలియదు కానీ ముస్లిం దేశాలుగా ప్రకటించుకున్నాయి. ఈడ్చి కొడితే హిందువులకి ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. పక్కన నేపాల్ ఉంది, ఇప్పుడేమో ఆ చైనా వాడికి భయపడి ఆ నేపాల్ వచ్చేసేసి చైనా వాడికి సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంది. హిందువులకున్న ఏకైక దేశం ఇక్కడ, ఇది హిందూ దేశం అని చెప్తే ఎందుకంత గింజుకుంటున్నారు భారతీయులు? ఎందుకంత గింజుకుంటున్నారు? మాది క్రిస్టియన్ దేశం అంటే ఒప్పుకుంటున్నారు. సో మీరు తెల్లోళ్ళ సంకలనం ఆకడానికి రెడీగా ఉన్నారా అని నేను భారతీయులందరినీ ప్రశ్నిస్తున్నాను. బ్రిటిషోడు వదిలేసిన వాడి భాష నుంచుకున్నారు, బ్రిటిషోడు వచ్చాకే మన భారతదేశంలోకి ఎడ్యుకేషన్ వచ్చిందంట. మరి తాళపత్ర గ్రంథాలు సంస్కృతంలో రాసిన వాళ్ళందరూ అనెడ్యుకేటెడా? మన పూర్వీకులని అనెడ్యుకేటెడ్ అని చెప్తున్న మన భారతీయులు సిగ్గు శరం లేదా మీకు అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే తమిళ్ ఎప్పటి నుంచో మన భారతదేశంలో ఉంది. సంస్కృతాన్ని తగలెట్టి, తమిళ్ని తగలెట్టి, రకరకాల తాళపత్ర గ్రంథాలను తగలెట్టి, మన సంస్కృతిని తగలెట్టినటువంటి ఆ బ్రిటిషోడు ఏదైతే మన దేశం ఫస్ట్ యూరోపియన్స్ వచ్చారో, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఆక్రమించుకున్నారు, ఎంతోమంది స్వతంత్ర పోరాట యోధులు పోరాడి 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 బ్రిటిషర్స్ని మన దేశం నుంచి తరిమి కొట్టారు, కానీ వాడు ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో ఇక్కడికి, వాడి మతాన్ని భారతదేశంలో, ఎందుకంటే మనం ఆనాడు ఎడ్డిమొహాలే ఈనాడు ఎడ్డిమొహాలే అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. పైగా ఇప్పుడు చాలామంది కుహానా మేధావులు, అద్భుతమైన మేధావులు, ఐన్స్టీన్ బ్రెయిన్స్ ఉన్న మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే బ్రిటిష్ ఓడి వచ్చాకే మన భారతదేశంలోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిందంట. మరి ఇంతకుముందు మనం రాసిన పురాణ గాథలు గ్రంథాలు ఇవన్నీ ఎవడు రాశాడట, బ్రిటిష్ ఓడి తాత వాడమ్మ మొగుడొచ్చి రాశాడా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. వీటన్నింటికి ఎవ్వడూ సమాధానాలు చెప్పం. భారతదేశం పేద దేశం, భారతదేశం పనికి మాలిన దేశం, భారతదేశంలో డెవలప్మెంట్ లేదు, భారతదేశంలో ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేనప్పుడు యూరోపియన్లు ఎగురు ంటూ మన భారతదేశంలోకి ఎందుకు సముద్ర మార్గం ద్వారా వచ్చారు అంటే ఎవ్వడూ సమాధానాలు చెప్పడు. అంత పనికిమాలిన దేశం అయినప్పుడు ఎందుకు వాడు మన దేశంలోకి వచ్చాడు? ఎందుకంటే మన సంపదను కొల్లగొట్టడానికి, ఎందుకంటే మన జ్ఞానాన్ని కొల్లగొట్టడానికి, ఎందుకంటే మన వైద్యాన్ని కొల్లగొట్టడానికి. ఆయుర్వేదం సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదంట. అసలు ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడు ఆ ఇంగ్లీష్ వాడు వచ్చి తీసుకొచ్చాడు ఆ ఇంగ్లీష్ మెడిసిన్ని, అది సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదంట. మరి మన పూర్వీకులందరూ ఎట్లా బతికారు? వందల ఏళ్ళు ఎట్లా బతికారు? ఎలా ఆరోగ్యంగా బతికారు? ఏ మందులు వేసుకొని బతికారు? అప్పట్లో రోగాలు రాలేదా? అప్పుడు ఆపరేషన్లు చేయలేదా? అప్పుడు బతకలేరు అంటే బ్రహ్మాండంగా బతికారు. బతకుండానే మన జనరేషన్ రన్ అవుతూ ఉందా? మరి వాళ్ళు ఫాలో అయింది ఆనాటి ఆయుర్వేదమే కదా. ఆనాడు కొండల్లో గుట్టల్లో దొరికినటువంటి ఆ చెట్లు చామలు వాటికి ఉన్నటువంటి కింద వేర్లు అవి తినే కదా వాళ్ళు చక్కగా బతికారు. సో ఇప్పుడు మళ్ళీ ఓ మేధావులు వచ్చేసి ఆయుర్వేదం సైంటిఫికల్గా పోవాలి. అసలు మన భారతదేశాన్ని భ్రష్ట్ పట్టించడానికి మన భారతీయులే విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే విదేశాల ముందు మనం తలదించుకోక ఏమైపోతుంది? శంఖనాగిపోతుంది మన చరిత్ర. అసలు ఎంత రచ్చ చేస్తున్నారు కొంతమంది, ఇది బ్లాక్ డే బ్లాక్ డే బ్లాక్ డే అంట. అసలు ఎందుకు ఇది బ్లాక్ డే అంటే, ఒక రామ మందిర నిర్మాణం చేస్తే అది బ్లాక్ డే అవుతుందా? దానికంటే హాస్పిటల్స్ కట్టించవచ్చు కదా. అంటే హాస్పిటల్స్కి ఇవ్వవలసినటువంటి ఫండ్స్ పంపించేశారు, మెడిసిన్స్కి కావాల్సిన ఫండ్స్ పంపించేశారు, పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ప్రతి దానికి కొన్ని ఫండింగ్ ఉంటాయి. అండ్ రామ మందిర్ కట్టడానికి ప్రభుత్వ నిధుల కంటే కూడా ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే ఆ గుడి ప్రారంభోత్సవం జరుగుతుంది, అలాగే పూర్తి చేయడానికి కూడా ప్రజలు ఇచ్చే విరాళాలతోనే జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వ నిధులు పూర్తి స్థాయిగా ప్రజల కోసం ఖర్చు పెట్టినంత యథావిధిగా గుడి కోసం ఖర్చు పెట్టట్లేదు అన్న నిజాన్ని మీరు విచ్చలవిడిగా తెలుసుకోవాలి. ఎంతోమంది రామభక్తులు ఉన్నారు, ఎంతోమంది హిందుత్వవాదులు ఉన్నారు, వాళ్ళందరూ ఇచ్చే వాటితోనే బతుకుతున్నారు. అలాగే నాకు ఎంతోమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే ఎంచక్క గుడికి వస్తారు,
ప్రసాదాలు తింటారు, హ్యాపీగా ఉంటారు. ఎందుకు మీరు కొట్టుకొని చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు, నిజంగా అర్థం కావట్లేదు. ఇది మనది చాలా గొప్ప దేశం. ఇక్కడ హిందూ ముస్లిం భేదాలు భేషజాలు మీరు సృష్టించుకొని మీరు తగలడిపోతున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది, ప్రజలందరూ బాగానే ఉన్నారు. నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను జనవరిలో కదిరి వెళ్ళాను. నన్ను గుడిలోకి తీసుకెళ్లి గుడి యొక్క ప్రాధాన్యత వివరించి స్వామివారి యొక్క శక్తిని వివరించింది నాకు ఒక ముస్లిం అబ్బాయి. నేను సర్ప్రైజ్ అయ్యి అడిగితే, మేడం మేము గుడికి వస్తాము, మొక్కుతాము, కదిరి నరసింహస్వామి చాలా పవర్ఫుల్ దేవుడు, అసలు ఈ స్వామిని మొక్కితే అన్నీ నెరవేరుతాయి, అక్కడ ఇక్కడ హిందువులు మా దర్గాలకు వస్తారు, మొక్కుకుంటారు, వాళ్ళకు కూడా అంత మంచి జరుగుతుంది అనేసి ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ప్రజల మనసుల్లో ఇన్ని సంవత్సరాలు ద్వేష భేద అభిప్రాయాలతోనే ఆ ప్రభుత్వం నడిపింది. ఇప్పుడు మోడీ వచ్చి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పీడ శక్తుల్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి మనుషుల్ని, మతాలని నాశనం చేసి భ్రష్టు పట్టించే వాటిని రిమూవ్ చేస్తూ స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వాటికి సంబంధించిన వాళ్ళ మనుషులు ఫాలోవర్స్ తట్టుకోలేకపోతున్నారు. సో మీరు ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడ రామ మందిర్ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రజల మనసుల్లోంచి పూర్తి స్థాయిలో చెరిగిపోతుందన్న భయంతోనే ఇన్ని విద్వేషాలు సృష్టిస్తున్నారు. లేకపోతే ఒక రామ మందిర్ కట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఏంటంట నొప్పి? వాళ్ళలో గుళ్ళకెళ్ళేటోళ్ళు లేరా? వాళ్ళు పూజలు చేసేటోళ్ళు లేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళ ధర్మాన్ని ఫాలో అవ్వరా? ఎందుకు ఇంత ద్వేషజాలు సృష్టిస్తుంది? మరి వాళ్ళే అంత ప్రజల ప్రేమని పొందాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ జమానాలో వాళ్ళ హయాంలో ఎందుకు కట్టలేదు? ఈరోజు ప్రతిసారి ఇది హిందుత్వ పార్టీ, హిందుత్వ 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 అంటే ప్రజలందరూ గమనించాలి, కాంగ్రెస్ పార్టీని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా గమనించాలి. ఇక్కడ ఏమిటి అంటే, మేము హిందువులని తొక్కేస్తున్నాము, హిందూ దేశంని మేము నాశనం చేసి దీన్ని క్రిస్టియన్ రాజ్యంగా మారుస్తాము, లేకపోతే ఒక ముస్లిం రాజ్యం ఆల్రెడీ ఉన్నటువంటి ముస్లిం దేశాలకు అమ్ముతాము, లేకపోతే బ్రిటిషుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ఈ దేశాన్ని ఇంకా సంకనాకిచ్చి వేరే దేశాలకు అమ్ముతామని చెప్తూ ఉంటే మీరు ఇంకా సిగ్గు లేకుండా ఫాలో అవ్వడం అన్నది ఇది ఒక పెద్ద మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇన్ని తరాలుగా, ఇన్ని 500 సంవత్సరాలుగా రామ మందిర నిర్మాణం కోసం ఎంతోమంది ఒక్క పవర్ఫుల్ ఒక యూనో రాజు వస్తాడు రామ మందిర్ కడతాడేమో, ఇంకో రాజు వస్తాడు కడతాడేమో, అలా ఎదురు చూస్తూ ఉండగానే బ్రిటిషుడు ఆక్రమించేసుకున్నాడు. వాడిని తరిమేసిన తర్వాత ఈ స్వతంత్రం వచ్చిన ఈ 70+ సంవత్సరాల్లో ప్రజలందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు, ఎప్పుడు ఈ సమస్య తీరిపోతుంది, ఎప్పుడు కడతారు, ఎప్పుడు సమస్య తీరిపోతుంది, మళ్ళీ ఈ రామరాజ్యం అందరూ చల్లగా ఎప్పుడు ఉంటారని ఎదురు చూస్తున్న పక్షంలో ఈ దేశానికి చక్రవర్తి లాంటి ఒక బలమైనటువంటి ఒక ఐరన్ మ్యాన్ మోడీ లాంటి ఆయన వచ్చారు. ఆయన 100% ఐరన్ మ్యాన్. ఎందుకంటే మొన్న చైనా ఇండియా బార్డర్లో యూనో అక్కడ వెళ్ళి అసలు అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళాలంటే మామూలు వాళ్ళకి 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టి మరీ మెడికల్ చెకప్ చేసి మరీ వాళ్ళ బ్రీతింగ్, వాళ్ళ హార్ట్ రేటింగ్ అంతా చెక్ చేసి పంపిస్తారు. అలాగే ఆర్మీ వాళ్ళని అక్కడ పంపించాలంటే 21 రోజులు వాళ్ళకి మామూలుగా కిందనే ట్రైనింగ్ ఇచ్చి పైకి పంపిస్తారు. అలాంటిది 67 ఏళ్ల వయసులో అంత ఏజ్ ఉన్న ఆయన అసలు రెస్ట్ కూడా తీసుకోకుండా కేవలం 9 గంటల నుంచి 12 గంటల లోపల మాత్రమే 3 గంటల సమయంలో అక్కడ యుద్ధ వాతావరణంగా ఉన్నటువంటి అంటే ఆ ప్రాంతంలో గాయాలైనటువంటి సైనికులని సందర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకొని అలాగే అంత ఎత్తున కొండపైకి వెళ్ళి 27 నిమిషాల స్పీచ్ ఇవ్వగలిగాడంటే అది మామూలు మనిషికి సాధ్యమా? ప్రపంచ దేశాలలో ఈరోజు వరకు అలా చేయగలిగిన అంత ఏజ్ వ్యక్తి ఒక్క మోడీ గారు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే ఆయన ఐరన్ మ్యాన్. ఆనాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నవాబుల్ని తరిమి తరిమి భారతదేశానికి రాకుండా ఎట్లయితే చేయగలిగాడో ఈరోజు చైనా మన మీద కుట్రలు పన్నుతున్నప్పటికీ ఈ ఇంత ఏజ్లో ఆయనకు అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంత హెల్దీగా ఉంది అంటే ఆయన ఫాలో అవుతున్నటువంటి ఒక యోగ విద్యలు కానీ, మన భారతదేశ సనాతన ధర్మాల నుంచి వస్తున్న మన ఆహార విధానాలు కానీ, ఆరోగ్య విధానాలు కానీ, జీవన శైలి కానీ, వీటన్నింటి కారణంగానే ఆయన ఈ వయసులో కూడా హెల్దీగా ఉన్న మన వయసుకే మనము అంత దూరం నడిస్తే హే అని అలసిపోతూ ఉంటాం. అలాంటి ఒక గొప్ప ప్రధానమంత్రిని పొందినటువంటి భారతదేశ ప్రజలు అందరూ అదృష్టం చేసుకున్నారు ఈనాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఆయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం మరొక 100 సంవత్సరాల భారతదేశ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు. ఇన్స్టాంట్ జస్ట్ ఉచితంగా ఇచ్చేసేసి మింగి పంచేయండి, అలాగే ప్రజలందరూ ట్యాక్సులు కట్టండి, అందరూ ప్రజల పట్ల ప్రేమానురాగాలతో ఉండండి అని చెప్పారు.
ఎనీవేస్, ఈ ఆలోచన ఇన్ని ఇన్ని ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు అడిగి బ్లాక్ డే అని చెప్పేసేసి రామ మందిర నిర్మాణం జరగకూడదని చెప్పేసి ఏది ఎంతమంది ఏం చేసినా, ఎంతమంది కడుపులు మండినా, ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా సరే ఈరోజు రామ మందిర నిర్మాణంకి శంకుస్థాపన జరిగింది. ఈ రామ మందిర నిర్మాణం జరుగుతుంది. భారతదేశ ప్రజలందరూ మళ్ళీ సంతోషంగా, రామరాజ్యంలో ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత నీతి నిజాయితీతో రాముడు ఈ దేశాన్ని పరిపాలించాడో, అలాగ మరొక రాముడిలాగా నరేంద్ర మోదీ ఈ దేశానికి ఒక గొప్ప చక్రవర్తి. నేను చెప్తున్నాను, ఈ దేశానికి నిజంగా మళ్ళీ ఈ ప్రజాస్వామ్యం ఇవి అవి ఏమీ పనికిరావు. భారతదేశ ప్రజలను మార్చాలన్నా, భారతదేశంలో ప్రజలను సరైన దారిలో పెట్టాలన్నా నరేంద్ర మోదీ గారి లాంటి ప్రధానమంత్రులే కావాలి. ఆయన రాచరిక పాలన మాత్రమే ఉండాలి, నియంత పాలన కాదు. చైనీస్ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి నియంత పాలన కాదు, రాచరికం. ఒక మంచి రాజు, ఒక రాముడిలాగా పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు, అలాంటి రాజు ఈనాడు మన దేశానికి ఉన్నాడు. ఆయన రాజు కాదు, చక్రవర్తి. మిగిలిన వాళ్ళందరూ రాజులు. మళ్ళీ రాచరికపు వ్యవస్థ వస్తే అలాంటి నరేంద్ర మోదీ లాంటి గొప్ప ఈనాడు నేను ప్రత్యేకించి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎంతమంది కడుపులు మండినా, ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది బ్లాక్ డేలన్నా, ఎంతమంది నరేంద్ర మోదీ గారిని ద్వేషించినా సరే, ఆయన తీసుకునే ప్రతి ఒక్క కీలకమైన నిర్ణయము భారతదేశపు మరొక 100 సంవత్సరాలకి ఆ ప్రజలకు పనికొచ్చేటటువంటి అద్భుతమైన కార్యాచరణలు చేస్తున్నారు. అది ఈనాడు అర్థం కాదు. ఎప్పుడైనా మనిషి దూరమైనప్పుడు, మనిషి అధికారంలో లేనప్పుడు, ఉక్కు పాదాల కింద నలుగుతున్నప్పుడు ఆనాడు అర్థమవుతుంది నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని. ఆయన నిజమైన దేశభక్తుడు, ఆయన భరతమాత ముద్దు బిడ్డ. ఆయన్ని ప్రధానమంత్రిగా పొందినటువంటి భారతదేశ ప్రజలందరూ ఈనాడు అదృష్టవంతులు. చరిత్రలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పుకుంటారు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆయన దేశంలో పౌరులుగా ఉన్నాము అని భవిష్యత్తులో చెప్పుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. నా మాట శాసనం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎంతమంది కడుపుల్లో మంటలు పోసుకుంటున్నారు, ఆయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఎంతమంది నో చెప్పినా సరే, కొంతమంది మంచి మనుషులకు మాత్రమే, కొంతమంది ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకు మాత్రమే, కొంతమంది ఇంటలెక్చువల్ ఫెలోస్ మాత్రమే, కొంతమంది భారతదేశం బాగుండాలని కోరుకునేటటువంటి మనుషులకు మాత్రమే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన విధానము అర్థమవుతుంది. ఎవరైతే బానిసలుగా బతకాలనుకుంటున్నారో, ఎవరైతే కాళ్ళ దగ్గర వాళ్ళు పోసేటటువంటి ఉచ్చదాగి బతకాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా బ్రిటిష్ వాడి బానిస సంఖ్యల దగ్గరే అక్కడే కాళ్ళు నొక్కుకుంటూ ఒత్తుకుంటూ ఇంకా బానిసల్లా బతకాలనుకుంటున్నారో, వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు. ఇన్నాళ్ళు అలానే సపోర్ట్ చేశారు, ఇంకా నుంచైనా ఇండిపెండెంట్గా బతకండి. భారతీయులందరూ ఇండిపెండెంట్గా బతకాలి, కష్టజీవులుగా బతకాలి, లేజీ ఫెలోస్గా ఉండకూడదు, ట్యాక్సీలు కట్టాలి, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి, అందరూ భారతదేశ ఆర్థిక విధానంలో భాగస్వాములు అవ్వాలి, మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాలి. ఒకప్పుడు లాగా విశ్వగురు భారత్, ఇది మన భారతదేశము విశ్వగురు. అన్ని దేశాలకు ఇది ఒక గురువు లాంటిది. ఇక్కడ మెడిసిన్ ఉంది, ఇక్కడ తెలివి ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒకటేమిటి, అసలు ఒక మనిషి మనుగడకి, ఒక జీవరాశి మనుగడకి కావలసినటువంటి అద్భుతమైనవన్నీ భారతదేశంలో ఉన్నాయి అని ప్రపంచ దేశాలు సైతం పొగిడి మళ్ళీ మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడం కోసమే ఇప్పుడు ఇన్ని రకరకాల దేశాలు కుట్రలు పొందుతున్నాయి. అలాగే మన ప్రధాని విదేశాలకు వెళ్ళి వారితో స్నేహ సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు విదేశాలు మనకు సపోర్ట్ చేయడం కూడా జరుగుతున్నాయి. ఇది దౌత్యనీతి, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాముడు మిమ్మల్ని అందరూ చల్లంగా చూడాలి. ఒక కులం, ఒక మతం, ఒక వర్ణం, ఒక వర్గం అని కాకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఈ భారతదేశానికి ఒక గొప్ప చక్రవర్తి అయినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీ అందరూ ఆయన సమక్షంలో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో భారత్.